వడియాలు వేద విద్యార్థులు. ఒక పేదరాలైన పాట్టియమ్మ అంటే బామ్మ పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చి స్వామికి నమస్కారం చేసింది. పాట్టి స్వామివారితో తను మకాం మద్రాసుకు మార్చానని, ఇంట్లో తయారు చేసిన వడియాలు అప్పడాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నానని చెప్పింది. మహాస్వామివారు పాట్టిని ఆశీర్వదించి రెండు చీరలు ఒక కంబళి చెన్నై వెళ్ళడానికి కొద్ది పైకము ఇచ్చారు. పాట్టి సంతోషంతో వాటిని స్వీకరించి కొద్దిగా తటపటాయిస్తూ, నాకు ఒక మడి సంచి అంటే మడి వస్తువులు ముంచుకోవడానికి ఉన్నితో కానీ గడ్డితో కానీ అల్లిన ఒక సంచిని కూడా ఇప్పిస్తే బాగుంటుంది పెరియవా అని అడిగింది. ఆ దయాళువు శిష్యునికి చెప్పి ఒక మడి సంచిని వెతికి తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించారు. శిష్యుడు దాన్ని తీసుకురాగానే స్వామివారు దాన్ని పాట్టికి ఇచ్చారు. పాట్టి ఇంకా ఏదో అడగాలి అన్నట్టుగా కొద్దిగా మొహమాట పడుతూ, మాటల్ని సాగదీస్తూ మహాస్వామివారి చేతుల మీదుగా ఒక రుద్రాక్షమాల కూడా అని అడిగింది. చిన్నగా నవ్వి స్వామివారు ఒక రుద్రాక్షమాల తెమ్మని సేవకుణ్ణి ఆజ్ఞాపించారు. అది రాగానే స్వామివారు అరుణగిరినాథర్ పాడిన తిరుప్పుగళ్ళలోని జపమాలై తంత సద్గురునాథ అంటే జపమాలను ఇచ్చిన సద్గురువా అని ఈ వాక్యాలు చెప్పి పాట్టికి అందించారు. పాట్టి స్వామివారి నుండి సెలవు తీసుకుని తిరిగి వెళ్ళింది. అంతటి అనుగ్రహం పొందిన పాట్టి ముఖంలో ఇంకా ఏదో కోరిక తీరలేదు అనే భావనతో వెళ్ళిపోయింది. పాట్టి కొద్ది దూరం వెళ్ళి మరలా తిరిగి వచ్చింది. కొద్దిగా సంకోచిస్తూ అభ్యర్థన పూర్వకంగా స్వామివారితో, పెరియవా నాకు ఒక కోరిక మిగిలిపోయింది. మహాస్వామి కోసమని చాలా జాగ్రత్తగా మడితో అప్పడాలు వడియాలు తీసుకొని వచ్చాను, మీరు వాటిని తీసుకోవాలి అని చెప్పింది. కావలసినవి అడిగి తీసుకోవడంలో పాట్టికి సంతోషం కలగలేదు. అందుకే పాట్టి మొహంలో ఆనందం కనపడలేదు. మహాస్వామి వారు భోజనం విషయంలో కఠినమైన నియమాలను పాటిస్తూ వారి కడుపుపై పూర్తి నియంత్రణ కలవారని తెలిసినా, తను ఉండే చోట అందరికీ అమ్ముతున్న అప్పడాలు వడియాలు ఆ పవిత్రమైన ఉదరంలోకి కూడా వెళ్ళాలని అనుకుంది. అందరికీ అన్నీ ఇచ్చే మహాస్వామి వారికి తను ఈ చిరు కానుకను ఇవ్వాలని అనుకుంది. ఇచ్చి సంతోషపడాలని ఆశిస్తోంది. కరుణా సముద్రులైన మహాస్వామి వారు పాటితో లోకం క్షేమంగా ఉండాలంటే ఇక్కడ వేదం ఎప్పటికీ బ్రతికి ఉండాలి. దానికోసమే నేను చేయగలిగినదంతా చేస్తున్నాను. వేద పాఠశాలలు కనుమరుగవ్వకుండా చాలా కష్టంతో వాటిని కాపాడడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ రోజుల్లో కూడా ఏదో ఒకటి చదువుకుని చేతి నిండా సంపాదించుకునే ఉద్యోగం వచ్చే అవకాశం ఉండి కూడా నా మాటలకు విలువిచ్చి ఎంతోమంది తల్లిదండ్రులు వారి అబ్బాయిలని వేద పాఠశాలలకు పంపుతున్నారు. నా మీద ఉన్న భరోసాతో వారి పిల్లల్ని నాకు అప్పగించారు. ఆ పిల్లలే కొద్దో గొప్పో ఇంకొద్ది కాలం పాటు వేదం కనుమరుగవ్వకుండా కాపాడగలరు. అటువంటి పిల్లలు నాకు ప్రాణంతో సమానం. కనుక ఏం చేస్తామంటే, శ్రీమఠం నడుపుతున్న వేద పాఠశాల చిన్న కాంచీపురంలో ఉంది. ఆ పాఠశాల వంటవార్పు అంతా సుందరం అని అతను చూసుకుంటాడు. నువ్వు తెచ్చిన అప్పడాలు వడియాలు అతనికిచ్చి నూనెలో వేయించి పిల్లలకు పెట్టమని చెప్పు. నేను చెప్పాననే అతనికి చెప్పు. తల్లిదండ్రులకు దూరంగా ఉండడం వల్ల ఆ పిల్లలు అప్పడాలు వడియాలు తిని చాలా కాలం అయి ఉంటుంది. వారు వాటిని తిని సంతోషంగా ఉంటారు. అదే నాకు సంతోషం. మనల్ని నమ్మి పంపించారు కాబట్టి మనం వారికి కొంచెం సంతోషం కలిగించామన్న తృప్తి ఉంటుంది. పాట్టి అమ్మ తెచ్చిన ఆ తినుబండారాలు స్వామివారికి ప్రాణప్రదమైన వేద పాఠశాల విద్యార్థులు తినడం ఆమెకు సంతోషమే. స్వామివారి ఆజ్ఞను పాటించడానికి పాట్టి వెళ్తూ ఉంది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.